పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయత్ సెక్రటరీ ఇంకొకరు, అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు. వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చెయ్యాలి. ఇంజనీర్స్ కూడా వచ్చారు, నాయకారు కూడా వచ్చారా? ఓకే, ఇప్పుడు వచ్చారా? సందరు కూడా రండి సార్, నాయకారు రండి ప్లీజ్. ఇటు వచ్చాను ప్లీజ్. సో నమస్కారం సార్. సొందరు కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాగర్ హ్యాండిల్ చేస్తాను. ఎన్పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ ఉన్నారా? ఓకే. ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ, అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఒక వాళ్ళ జీతంలో బేసిక్ అంటే 1200 అండి, 1200 వన్ డే బేసిక్ శాలరీని 164,000 మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు 14 కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయనిధికి అందజేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ 164,000 మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున, మీ అందరికీ సచివాలయ సిబ్బంది కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చే 1200 కూడా డబ్బే కాదు, మీరు చాలా నైతిక బలం ఇచ్చారు. ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా మేమందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా మీ అందరికీ రెండు చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొకటి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్ శాఖ జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన నాయకర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ఎంత 75 లాక్స్ తక్కువ మంది ఉంటారు వీళ్ళు, 2500 ఇదేమో 164,000 మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 75 లక్షల రూపాయలు ఈ సహాయనిధికి ముఖ్యమంత్రి గారి సహాయనిధికి అందజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ నాయక్ గారు. ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ, ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు. ఒకటి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం, ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితుల్లో లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవం నాయకుడు రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను, నేను ప్రజలతో మమేకం అవుతాను, నేను నేర్చుకుంటున్నాను. ఇలాంటి మా లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలో వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి జాయింట్ యాక్షన్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ 164,000 మంది వాళ్ళు ఈరోజున మాకు కలవటం, అలాగే 2200 పైచీలకున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాకు అండగా ఉండటం నిజంగా మనస్ఫూర్తిగా. ఆర్డబ్ల్యూఎస్ మీరు కూడా ఇస్తున్నా? ఎంత ఇస్తున్నారు? 10 లాక్స్. థ్యాంక్ యూ సార్. అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దాదాపు 1300 మంది పనిచేస్తారు. సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం కమిట్ అవ్వడం జరిగింది. అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం. అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఈరోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరఫున అందరినీ అడుగుతూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమవుతుంది, డైరెక్ట్ పంచాయతీలకు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు, ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా, ఒకటే అనిపించింది,
ఇంకా ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1,00,000 రూపాయలు డైరెక్ట్గా పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి, మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో, అలాగే ఈ 1,00,000 రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి ఈ 1,00,000 రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడి ఒక అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను 1,00,000 రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా వెళ్ళి అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం, ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన ఏంటంటే, మీరు కూడా మీ జేబుల్లోంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి. అంటే ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్, ఆయన చేసినా నేను చేసినా అట్లా కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం. అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి విపత్తు సమయంలో మీడియా సోదరులు, మీడియా మిమ్మల్ని సోదరిమల్ని అందరికీ కూడా, మా సిస్టర్స్కి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. నిజంగా అంటే మీ క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామండి, ప్రతి విజువల్ తెప్పించుకుంటామండి. అది మీ అందరి సహాయ సహకారాలు, మీ యాజమాన్యాలకి లేదంటే మీ మిమ్మల్ని లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.